కండ్రిగ మండలం వేణుగోపాలపురం కమిటీ హాల్ సమీపంలో స్వచ్ఛత రూరల్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మావడూరు మోహన్ ఆధ్వర్యంలో ఎల్ అయ్యప్ప నేతృత్వంలో చెన్నై శంకర నేత్రాలయ కంటే ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందనగా వివిధ ప్రాంతాల నుంచి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథి బొప్పన తెలక్బా మాట్లాడుతూ పలువురికి శస్త్రచికిత్సలు నిర్వహించి వారిలో అవసరమైన వారిని గుర్తించి శంకర్ నేత్రాలయం వారు ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. గ్రామానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన మా అన్నగారు తిలక్బాబు గారికి మరియు వేణాన్నగారికి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన మావడూరు మోహన్ మరియు డైనమిక్ సంస్థ వ్యక్తులకు నా కృతజ్ఞతలు. ఈ సంస్థ ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టడానికి ముఖ్య కారకం మా అమ్మగారికి కంటి ఆపరేషన్కి చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం 30,000-40,000 రూపాయలు వెచ్చిచ్చి కార్యక్రమాలని ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి పేద ప్రజలకు అందకూడదు రాకూడదు అనేసి ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని మండల స్థాయిలో కానీ మరియు పట్టణ స్థాయిలో కానీ పెట్టుకుంటే అంటే పేదవాళ్ళకి దక్కదనేసి ఇలాంటి గ్రామ పరిశ్రమలో పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటుందని ముఖ్య ఉద్దేశంగా పెట్టాను. ఇటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి గ్రామాల్లో జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నా ధన్యవాదాలు. ఎంత మంది పేరు చెప్పారు.